విభజన ముందు తలుపులు మూసి, పార్లమెంటు తలుపులు మూసి ఈ రాష్ట్ర విభజనని కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా చేసిందని ప్రతి ఒక్కరి తెలుగువాడి మనసులో కూడా ఆ బాధ, ఆ భావన అలా ఉండిపోవడం వల్లే కాంగ్రెస్ అనేది ఈ రాష్ట్రంలో ఆనవాళ్ళు లేకుండా అయిపోయింది. కానీ మిమ్మల్ని నమ్మి, మీ సీనియారిటీతో ఏదో ఈ రాష్ట్రానికి మేలు చేస్తానని నమ్మించడం వల్ల ప్రజలు ఓట్లు వేశాక ఈరోజు పూర్తిగా నష్టపోవడానికి చంద్రబాబు నాయుడు గారే కారణం. విభజనానంతర నష్టాలన్నిటికీ కూడా ఆయనే బాధ్యత వహించాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ చెప్తోంది. 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటామన్న హైదరాబాద్ని ఇవాళ ఎందుకు వదులుకున్నాం? డేరాలు వేసుకుని పరిపాలన సాగించే దుస్థితి ఎందుకు తీసుకొచ్చారంటే ఒకే ఒక్క ఓటు నోటు కేసు కోసం. అంతేకాదు, మేము అధికారంలోకి వస్తే విభజన చట్టంలోని అన్ని హామీల్ని తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పిన పెద్దలు ఇవాళ మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. రాష్ట్ర విభజన మీ పుణ్యం కాదా? 2008లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీర్మానం చేసి పంపించలేదా? వైఎస్ఆర్ గారిని దెబ్బ కొట్టడం కోసం మీరు తీర్మానం చేశారా లేదని అడుగుతున్నాం. అదేవిధంగా ఏపీకి ఆస్తుల విభజనలో అన్యాయం జరిగిందని మీరు అంగీకరిస్తారా లేదా అని అడుగుతున్నాం. దాని మీద ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు. ఆస్తుల విభజనలో అన్యాయం జరిగిందని ప్రభుత్వ సంస్థల విషయంలో కానీ ఉద్యోగుల విషయంలో కానీ నష్టపోయామని ఒక్కరోజైనా మీరు కేంద్రం దగ్గర మీ గొంతు వినిపించారా అని అడుగుతున్నాం. అంతేకాదు, రాష్ట్ర రాజధానికి డిగ్రేడ్ భూములు ఇస్తాము, అక్కడ రాజధాని నిర్మించుకోమని చెప్పి రాజధాని ఎక్కడ ఉండాలో కూడా శివరామకృష్ణ కమిషన్ని వేసి ప్రభుత్వం చెప్పేలోపే మీరేం చేశారు? మీరు మీ నారాయణతో ఒక కమిషన్ వేసుకుని మీ మంత్రిగారితో మీ ఇష్టం వచ్చినట్టుగా మీకు కావాల్సిన దగ్గర రాజధాని పెట్టుకుని ఎక్కడైతే శివరామకృష్ణ కమిషన్ ఈ రాజధాని వద్దని చెప్పిందో అక్కడనే మీరు రాజధాని నిర్మాణం చేసి ల్యాండ్ పూలింగ్ చేసి రైతుల్ని రోడ్డు మీద తోసేశారు. దేనికోసం తోశారని అడుగుతున్నాం మేము. ఇవాళ ఆ రోజు డిగ్రేడ్ భూములు కనీసం మినిమం బాధ్యత ఖర్చు కూడా తీసుకోకుండా మీకు అప్పగిస్తామంటే ఎందుకు వద్దున్నారని అడుగుతున్నాం.